హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడాభివృద్ధికి వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలి, ఎమ్మెల్సీ రామకృష్ణ వెల్లడి. జిల్లా నూతన కార్యవర్గానికి అభినందన. వేప చెట్టులో అమ్మవారి మూకవర్చస్సు రూపురేఖలు, చెట్టుకు పూజలు చేసిన మహిళలు అమ్మవారు కాదంటూ నాస్తికులు వాదనలు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక కృషి, నాయకుల వెల్లడి. నూతన కార్యాలయం ప్రారంభం. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చెంచుపేటలోని ఇండోర్ స్టేడియం నందు జరిగింది. గుంటూరు జిల్లా వ్యాయామ సంఘం నూతన అధ్యక్షుడిగా డి వెంకటేశ్వరరావు అలియాస్ బుజ్జిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో పాత పాలకవర్గం గత రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ నూతన కార్యవర్గ ఎన్నికకు స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం కాగా నూతన పాలకవర్గం డి వెంకటేశ్వరరావు, సాంబశివరావు, నర్సిరెడ్డి, సిహెచ్ వినయ్ కుమార్, రజనీ నాయక్, రాధాకృష్ణమూర్తులను ఆహ్వానించి వారిని అభినందించారు. అంతేకాక జిల్లా అసోసియేట్ సభ్యులను కూడా ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ, క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందని ఆయన అన్నారు. అంతేకాక విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వివిధ రకాల ఆటలలో విద్యార్థులను పాల్గొనేలా చేయాలని ఆయన సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తాను ఎంతగానో కృషి చేస్తున్నానని, 70% పనులు పరిష్కరించడం జరిగిందని ఎమ్మెల్సీ రామకృష్ణ తెలియజేశారు. నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. పీఈటీలు పీడీలు లేకపోతే పాఠశాలలో క్రమశిక్షణ అనేటటువంటిది ఉండదు అనేది నేను అనుభవంలో కూడా నేను నా కళ్ళారా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. కొన్ని సందర్భాల్లో పీఈటీలు పాఠాలు కొన్ని స్కూళ్ళలో నేను చూడటం జరిగింది. అత్యంత నిష్ణాతులైనటువంటి, కేవలం ఆటల్లో నిష్ణాతులే కాదు, కొంతమంది సబ్జెక్టులో కూడా నిష్ణాతులు ఉన్నారు. పీఈటీ అటువంటి పీఈటీ వ్యవస్థ రాబోయే రోజుల్లో మరి కొత్త కార్యవర్గం మంచి పేరు పీఈటీలకి పీడీలకి తీసుకురావడంలో అనేక రకాల కార్యక్రమాలు ఇప్పుడే కరిమూల చెప్పాడు, సెమినార్ కూడా ఒకటి నిర్వహించాలని చెప్పాను. ఎందుకంటే రోజులు నాకు మారినటువంటి పరిస్థితుల్లో మనం కూడా మారాలి, కొత్త కొత్త ఆటలు కూడా వస్తున్నాయి. పిల్లల్లో ఆట ఆడేటటువంటి పరిస్థితి కూడా కనబడ్డల రోజు రోజుకి ఆటంత ఎక్కువైంది, ఒత్తిడి ఎక్కువైపోయింది, ఆందోళన ఎక్కువైపోయింది. ఎందుకు తెలుసు, ఈ ఒత్తిడి ఆందోళనని పిల్లల్లో తగ్గించాలంటే ఏకైక ఛానల్ ఆట. ఆట అనేటటువంటి దాని యొక్క ప్రాముఖ్యత గురించి ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పాలని అనిపిస్తున్నారు. పిల్లల కంటే ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పాలి. మనం ఏ కార్యక్రమం పెట్టినా తల్లిదండ్రులు కూడా తెలవాలి. ఎందుకంటే బుద్ధాశ్రమం చదువు 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 చదువు. రాష్ట్ర అధ్యక్షులు బత్తుల్లా కరీముల్లా చౌదరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలకు 28 కోట్లు కేటాయించిందని చెప్పారు. క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా ముందంజలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం ఎంతో బాధ్యతగా వ్యవహరించి మరిన్ని క్రీడా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎందుకంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, నేషనల్స్ మనకే ఎక్కువ వచ్చినాయి, స్టేట్ మీటర్లో మనమే ఎక్కువ విన్నర్స్ కొట్టాము, నేషనల్స్లో కూడా మనమే ఎక్కువ ప్లేసులు సాధించాము. అది ఖచ్చితంగా రికార్డే మనకి. ఆ దిశలో అతని ప్రయాణం ముందుకెళ్లాలని, అతనికి మీ యొక్క సంపూర్ణ సహకారాలు అందించాలని, మీ అందరూ కలిసి చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మనము మనకు కావాల్సినటువంటి కోరికలు తీర్చుకున్నారంటే తప్పలేదు. అలానే మన పైన ఉన్నటువంటి బాధ్యతలు కూడా ఎవరు కూడా మర్చిపోకండి. ఎందుకంటానంటే మన విధులు మర్చిపోయి బాధ్యతలు మాత్రమే గుర్తు చేస్తే మీ కోరికలు మాత్రమే తీరవాలంటే కొన్ని సమస్యలకు మనకు గురవుతాం. రేపు మీకు ఇంకోటి కూడా చెప్పాలి, సభముఖంగా చెప్తున్నాను, ఐపీలు ఆర్ఐపీలు స్టేట్ కోఆర్డినేటర్స్ అన్ని పాఠశాలల్ని. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షునిగా నూతన బాధ్యతలు చేపట్టిన డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీడల పట్ల విద్యార్థులను ప్రోత్సహించడమే కాక రాష్ట్రంలో ఎక్కడ పోటీలు జరిగినా గుంటూరు జిల్లాని అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పాలకవర్గం ముందుండి పోరాడుతుందని డి వెంకటేశ్వరరావు అలియాస్ బుజ్జి తెలియజేశారు. మా మీద మరింత బాధ్యతను పెంచింది అనేటువంటి భావనతో మీ అందరికీ కూడా నా తరఫున ఇప్పుడు ఏర్పడిన నూతన కార్యవర్గం తరఫున కూడా ప్రామిస్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో జరిగే ఏ క్రీడా కార్యక్రమం అయినా రాష్ట్రంలో మరెక్కడా జరగనంత నిష్పాక్షికంగా ఘనంగా నిర్వహించడానికి మా వంతు సహకారం పూర్తిగా అందజేస్తామని చెప్పేసి కురియర్ సెక్రటరీ గారికి కానివ్వండి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘానికి కానివ్వండి, మీ అందరికీ కూడా మన జిల్లా పరువు ప్రతిష్టల్ని తప్పకుండా రాష్ట్రంలో ఇందాక కర్మలరావు చౌదరి గారు అన్నారు మన జిల్లా అగ్రస్థానంలో ఉండాలని అగ్రస్థానంలో ఉంచేటట్టుగా. అనంతరం ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణని నూతన పాలక మండలి సాదరంగా సత్కరించారు. తదనంతరం కొత్తగా ఎన్నికైన పాలకవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో కె కాంతారావు, చిరంజీవి, కె రమేష్, సువర్ణరాజు తదితర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేప చెట్టులో అమ్మవారి ముఖవచ్చరుసు దర్శనమిస్తుందంటూ వచ్చిన ప్రచారంతో ఆ వేప చెట్టును చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆ వేప చెట్టు వద్ద వ్యాపారం చేసుకుంటున్న గంజి సరోజినికి స్వప్నంలో కనిపించి వేప చెట్టులో ఉన్నది తానేనని అమ్మవారు చెప్పిందంటూ పుకారు రావడంతో వేప చెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ రాసి పూజలు చేస్తున్నారు. తెనాలి పట్టణంలోని 12వ వార్డులో గల రైస్ కాలనీలో వేప చెట్టులో అమ్మవారి ముఖవచ్చరుసు దర్శనమిస్తుందన్న వార్తతో స్థానికంగానే కాక పట్టణంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఆ వింతను చూసేందుకు తరలి వెళ్తున్నారు. శ్రావణ మాసం కావడంతో ఆ విశేషానికి మరింత ప్రాచుర్యం లభించింది. గంజి సరోజిని అనే మహిళ వేప చెట్టు వద్ద బడ్డీగొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తుంది. అయితే వేప చెట్టు ఆలనా పాలన ఆమె చూస్తుండేది. అయితే అమ్మవారు తనకి కలలో కనిపించి వేప చెట్టులో నేను ఉన్నానని చెప్పి అదృశ్యమైందని, తెల్లవారేసరికి వేప చెట్టును చూస్తే అమ్మవారి ప్రతిరూపం కనిపించిందని చెప్పారు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి వేప చెట్టులో అమ్మవారు వెలిసినట్లు ప్రచారం జరగడంతో వేప చెట్టుకు పూజలు చేసేందుకు క్యూలు కట్టారు. వేప చెట్టులో అమ్మవారి ముఖ ప్రతిబింబం వచ్చిందా లేక అమ్మవారి ముఖవచ్చరుసు వచ్చేలా వేప చెట్టులో తీర్చిదిద్దారన్న వాస్తవానికి నిగ్గు తేలాల్సి ఉంది. అయితే వేప చెట్టులో అమ్మవారి ముఖవచ్చరుసును చూసేందుకు జనం ఎగబడుతున్నారు, అంతేకాక పూజలు చేస్తున్నారు. రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ కార్యాలయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ప్రారంభించారు. లౌకిక తత్వానికి ఇది ఒక ప్రతీక అంటూ నాయకులు పేర్కొన్నారు. భారతదేశం లౌకిక తత్వం గల దేశమని, అందుచేతనే ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు ఉందని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసరి శంకర్రావు అన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తారని చెప్పారు. అయితే సమాజంలో ఇంకా వెనుకబడిన సామాజిక వర్గాలు, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. వెనుకబడిన వర్గాల హక్కుల సాధనలో రాజ్యాంగబద్ధంగా జరిగే పోరాటంలో తాము మీ వెంట ఉంటామని మైనార్టీల సంఘానికి శంకర్రావు హామీ ఇచ్చారు. అలాగే ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకి మతాలకు అతీతంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందినటువంటి దేశం. ఈ దేశంలో మైనార్టీ సోదరులను కానీ ముస్లిం సోదరులను కానీ హిందువులని కానీ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్నదమ్ముల్లాగా జీవిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనందరూ కూడా కలిసికట్టుగా రాజకీయాలకు కానీ కుల మతాలకు కానీ అతీతంగా మనందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున తెనాలిలో ఈ యొక్క కార్యాలయాన్ని ఓపెన్ చేసే మహాభాగ్యాన్ని మన మైనార్టీ సోదరులందరూ కూడా మరి
నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి కమిటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఏ పరిస్థితులైనా సరే, మీకు ఏ అవసరం ఉన్నా సరే, నేను ఎప్పుడూ ఎళ్ళవేళ మీ అందరికి కూడా అందుబాటులో ఉండి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ మాట్లాడుతూ, భారతదేశంలో ముస్లింలు ఇంకా వెనుకబడే ఉన్నారని, దీనికి కారణం విద్య లేకపోవటమేనని చెప్పారు. ఇంతేకాక రాజ్యాంగంలో మైనార్టీల వాటా లేదని చెబుతూ, ముస్లిం మైనార్టీలు తమ పిల్లల్ని బాగా చదివించాలని కోరారు. రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేయాలని కోరారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఇమానే మజ్లిస్ కార్యకర్తలకు, కార్యవర్గానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనం కనుక చూస్తే భారతదేశంలో ముస్లింలు బాగా వెనుకబడిపోయి ఉన్నారు. ఈ వెనుకబాటుకి కారణం విద్య లేకపోవడం అనేది మెయిన్గా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజ్యాధికారంలో మనకు వాటా లేకుండా పోతుంది, దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర మజ్లిస్ ఇమానే కమిటీ వాళ్ళు ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా ముస్లింల్లో విద్యా వ్యాప్తిని, విద్యా శాతాన్ని పెంచడానికి గాను, అదేవిధంగా రాజ్యాధికారాన్ని సాధించే దిశగా కూడా కృషి చేయాలని చెప్పేసి నేను సూచిస్తూ. ఎన్డీసీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సొద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యతగా కలిసి సేవాభావంతో పనిచేయాలని అన్నారు. రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ చేపట్టే ప్రతి కార్యక్రమాలకు, పోరాటాలకు తమ సహకారం, మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరగాలని, అనేక పోరాట కార్యక్రమాలు జరగాలని, ఎక్కడైతే అన్యాయానికి గురవుతా ఉన్నారో అట్టడిగిన వర్గాలు, మైనార్టీ వర్గాలకి అండగా ఉండాలని, అలాగే ఎవరైతే సేవకి అవసరానికి ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళకి అవసరపడే విధంగా సహాయం చేయాలని ఈ కమిటీ ఎంతో నిబద్ధతో, చిత్తశుద్ధితో పనిచేసి మీలో ఉన్నటువంటి ఐక్యతని మేము ఆదర్శంగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముస్లిం మైనార్టీ సోదరులు ఇస్లాంపేటలోని లోపల మసీదులో ఎవరైనా మనిషి చనిపోతే అక్కడ మార్చరీ బాక్సు చాలా తక్కువ రేటుకి, బయట రేటు కంటే కూడా తక్కువ రేటుకి ఇచ్చే క్రమంలో నేను అక్కడ చూసి 2012లో మార్చరీ బాక్సులు ఉచితంగా నేను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ దళిత సేవా సంఘం అనే ఒక సంఘం ద్వారా నేను ఏర్పాటు చేశాను. అనంతరం మజ్లిస్ కమిటీ అతిథులకు కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీకి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని తెనాలి వీడియో మరియు ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీచౌక్లోని మహాత్మాగాంధీ సేవాశ్రమంలో వీడియో ఫోటోగ్రాఫర్స్ వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఫోటోగ్రఫీ పితామహుడు డాగ్గిరే చిత్తపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తదనంతరం కేక్ కట్ చేసి డాగ్గిరే భావితరాల వారికి అందించిన ఫోటోగ్రఫీ వృత్తి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ, సృష్టిలో జరిగిన ప్రతి విషయానికి ఛాయాచిత్రం ఒక చిహ్నమని అన్నారు. ఫోటోగ్రఫీ సృష్టికర్త డాగ్గిరే ప్రపంచానికి ఆదర్శమని, ఆయన అందించిన ఫోటోగ్రఫీ వల్ల ఎంతో మంది నేడు జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ సృష్టిలో జరిగిన ప్రతి విషయానికి ఒక ఛాయాచిత్రం ఉంటేనే ఒక ఆధారం ఉంటుంది, దాన్ని కోర్టులో ఎవిడెన్స్ అంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, డాగ్గిరే గారు ప్రపంచానికి కావలసిన అన్ని విషయాలకు కూడా ఒక రూపకల్పన చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఆ పరికరం ద్వారా మనం వేలాది మంది, లక్షలాది మంది, కోటాను కోట్ల మందికి ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మన ఆ మహనీయుడికి నివాళులర్పించడం చాలా సంతోషం. మనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటే సుప్రీం గుడ్ ఈజ్ గాడ్ అన్నాడు గాంధీజీ. ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం చేయాలి. ఆ మహనీయుడు చేసిన సహాయము మానవాళికి ఎంతో ప్రయోజనాన్ని, మేలుని చేకూరుస్తుంది. మనం కూడా మన జీవితాల్లో మన వృత్తి పట్ల అంకిత భావంతో చేసినప్పుడు వారికి గొప్ప నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాము. తెనాలి పట్టణ ఫోటోగ్రాఫర్స్ అందరికీ, అట్లా వీడియోగ్రాఫర్స్ అందరికీ. ఇదే విధంగా అసోసియేషన్ నాయకులు కూడా ఫోటోగ్రఫీ ఔన్నత్యాన్ని, దానివల్ల ఉపాధి పొందుతున్న వైనాన్ని తెలిపారు. ఈ రోజున మన గాంధీ వృద్ధాశ్రమం నందు కేక్ కటింగ్ నిర్వహించి మన అసోసియేషన్ తరఫున వారికి, ఆశ్రమ వృద్ధులకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఫోటోగ్రాఫర్ మిత్రులకు,
ప్లస్ వీడియోగ్రాఫర్ మిత్రులందరికీ శుభాభినందనలు తెలుపుతున్నాను. తదనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పి మల్లికార్జునరావు, నర్రారాజు, శ్రీనివాసు, వెంకటరమణ, బాబి, సునీల్, చండి, గిరి, శివ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గత 3 రోజులుగా దేవాలయంలో విశేషంగా హోమాలు, పూజలు నిర్వహించారు. పట్టణంలోని మారిస్పేటలో అప్పులసంగుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ రామాలయంలో జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని తెనాలి అష్టలక్ష్మి పీఠాధిపతి దండి స్వాములు వారు నిర్వహించారు. మహోత్సవ నేపథ్యంలో వేద పండితులు కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కోనపల్లి నారాయణ స్వామి, లంకా నారాయణరావు, విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి, ఎం వెంకట సుబ్బారావులు పర్యవేక్షించారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రీడాభివృద్ధికి వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలి, ఎమ్మెల్సీ రామకృష్ణ వెల్లడి. జిల్లా నూతన కార్యవర్గానికి అభినందన. వేప చెట్టులో అమ్మవారి మూకవచ్చు రూపురేఖలు, చెట్టుకు పూజలు చేసిన మహిళలు అమ్మవారు కాదంటూ నాస్తికులు వాదనలు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆఖ్యవేదిక కృషి, నాయకుల వెల్లడి, నూతన కార్యాలయం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.